ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 365వ పేజీ పాత నిబంధన గ్రంథం దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమైయలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకొంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. యేసు క్రీస్తు ప్రభువులో మీకు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఎన్నికలేని మమ్మను తగని వారం, పనికిరాని వారం, తండ్రి ఎన్నిక చేయబడని వారం, లోకములో తండ్రి దేవుడు లేని వారం, నిబంధనలు లేని వారం, అన్యజనులం, పరజనులం, ప్రభు అపవాది తండ్రి కబళించగా వానికి వారిని దూతలకు సేవ చేస్తూ ఉంటున్న వారం, పాపము చేసి తండ్రి ఏ భేదమును లేదు అందరిలో పాపము చేసి ఇదిగో మరణానికి మాత్రమే పాత్రుడమై ఉంటుండగా అట్టి దీనస్థితిలో హీనస్థితిలో ఉంటున్న మమ్మను పాపాలు చేసి పాపాన్ని జరుగుకుంటూ ఉంటున్న భయంకరమైన దుస్థితిలో ఉంటున్న మమ్మలను ప్రేమించి మా కొరకేమి ప్రియ కుమారుని బలి చేసిన మా గొప్ప దేవ, మాకు రక్షణ దయచేసినందుకై స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను చేతపట్టుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం అయ్యా, మిమ్మల్ని కొనియాడుతూ ఉంటున్నాం. ఏ పార్టీ వారు తండ్రి మాకు ఓ తండ్రి ప్రభు మీ కుమారులమయ్యే భాగ్యాన్ని దయచేశారు, పరలోక సంబంధ వారసులుగా మమ్మల్ని చేశారు, నిత్య జీవానికి తండ్రి ప్రభు మేము తగం, కానీ క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన నిత్య జీవంకై స్తోత్రాలు. మా పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడినవని సంతోషిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇరుకు మార్గమున ప్రవేశించే పోరాడుడి అని ఇరుక మార్గమున ప్రవేశించి ఏవో తండ్రి ప్రభ ఈ భూలోకంలో తండ్రి ప్రభ ఈ పోరాటంలో మమ్మల్ని ఉంచి విజయోత్సవముగా తండ్రి మమ్మల్ని తోడుకొని వెళుతూ ఉంటున్న గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. భూ సంబంధంగా తండ్రి మేము ఏమీ లేని వారమైనా పర సంబంధంగా మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతలన్నిటినీ బట్టి తలపోస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభు మాకు అనుగ్రహించిన ఇచ్చి గొప్ప ఆధిక్యతలన్నిటిని బట్టి, ఇట్టి గొప్ప యోగ్యతలన్నిటినీ బట్టి అయ్యా, అది కేవలము క్రీస్తు ద్వారానే మాకు కలిగినవని నమ్ముతూ మీ ప్రియ కుమారుని మా కొరకు బలి చేసినందుకై తండ్రి ప్రభు మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అది విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అవును మీ కుమారుని అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అమా ప్రియ ప్రభు, మా నిమిత్తమే మేము పడవలసిన తండ్రి ఆక శాప తండ్రి ప్రభా యొక్క దోష శిక్ష తండ్రి మీరు మీ కుమారుని మీద వేసి అమా ప్రియ ప్రభు పొందిన దెబ్బల ద్వారా మాకు అనుగ్రహించిన స్వస్థతకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. పాప విముక్తులుగా మమ్మల్ని చేసినందుకై స్తోత్రాలు, మమ్మల్ని విమోచించినందుకై స్తోత్రాలు తండ్రి. ఓ ప్రభు, ఇదిగో తండ్రి ప్రభు గత కొన్ని దినాలుగా ప్రార్థన అంశాన్ని మేము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుండగా ప్రార్థన ప్రాముఖ్యతను తండ్రి ప్రభు మాకు మా కుటుంబాలకు ఏవో తండ్రి ప్రభు మా యొక్క తండ్రి ప్రభు కూర్చున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తెలియచేస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. ఓ తమ ప్రజలు ఏవో తగ్గించుకొని ప్రార్థన చేయాలి అని మీరు తెలియచేసి ఉంటున్నారు. ప్రత్యేకంగా ప్రభు మిడతల అయ్యా తండ్రి ప్రభు ఇదిగో శాపం, తెగుళ్ళ శాపం తండ్రి ప్రపంచం మీద దేశాల మీద రగులు కొంటూ ఉంటున్నాయి పరిస్థితులలో. ఓ నిబిడ్డలమైన మేము మరింతగా ప్రార్థన చేయాలని మా కొరకు మా కుటుంబాల కొరకు తండ్రి మా స్వంత వారి రక్షణ కొరకు తండ్రి అదిగో ధూపం వేస్తూనే ఉండాలి అని అయా తండ్రి బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అని ఎడతెగక మేము ప్రార్థన చేయాలి అని కన్నీటితో మేము ప్రార్థన చేయాలి అని
అయ్యా తండ్రి, మా కొరకు మా కుటుంబాల కొరకు మా కాళ్ళ మీద ప్రార్థన చేయాలని మీరు నేర్పుతున్న అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. దివో మా ప్రియుల కొరకు ఈ దినాల తండ్రి ప్రభువ కొంత సమయం ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నామయ్యా. అనేక మంది మా ప్రియులు అయ్యా ప్రార్థన సహాయాన్ని కోరి ఉంటున్నారు తండ్రి. ప్రభా, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, సమయాన్ని పాడు చేసుకోకుండా ఓ తండ్రి ప్రభు మీ సన్నిధిలో గడపటం ఎంత దీవెనకరమో, అదెంత ఆశీర్వాదకరమో, అదెంత మేలుకరమో తండ్రి మీరు తెలియచేస్తున్నందుకై స్తోత్రాలు. నానా తండ్రి ప్రభు, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది అని తండ్రి మీరు నిరూపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా ప్రియుల కుటుంబాల పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. విధవరాలైన తల్లులు అనేక మంది ప్రార్థన సహాయం కోరి ఉంటున్నారు. ఒక్కదాన్నేనయ్యా పిల్లల్ని పెట్టుకుని ఉన్నానయ్యా, ప్రార్థన చెయ్యయ్యా అని అయ్యా తండ్రి ప్రభు, అటువంటి ప్రార్థన సహాయం కోరిన ప్రతి తల్లి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. విధవరాళ్ళ పక్షంగా వ్యాజ్యం ఆడతానన్నావు తండ్రి, తండ్రిని లేని వారి పక్షంగా తండ్రిగా ఉంటానన్నావు ఓ తండ్రి. అయ్యా ప్రభు, ఆ కుటుంబాల పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. వారి కొరకు ప్రత్యేకంగా తండ్రి దినాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. అయ్యా ప్రభు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి, వారిని మీరు దృష్టించండి అయ్యా తండ్రి. అవును, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని అయ్యా తండ్రి మీరే వారికి తండ్రి ప్రభు మరి తండ్రి ధైర్యాన్ని నూరిపోయండి అయ్యా తండ్రి. ఒక్కళ్ళే అయ్యా అన్ని పనులు చూసుకోలేక తండ్రి, బిడ్డల ఆలన పాలన చూసుకోలేక, మగతోడు లేక అయ్యా తండ్రి అల్లాడుతూ ఉంచిన తల్లులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఓ తండ్రి, కొంతమంది యవన వయసులోనే భర్తలను కోల్పోయి ఉంటున్నారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. గలిబిలి లోకంలో, గజిబిజి లోకంలో తండ్రి ప్రభు ఓ తండ్రి, అపవాది కాటు వేసే పరిస్థితి ఉంటూ ఉంటుండగా మీ యొక్క తండ్రి ప్రభు మేలైన సంరక్షణ తండ్రి, మీ దూతల సంరక్షణ బిడ్డలకు దయచేయండి ప్రభు. కుటుంబాలని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులలో తండ్రి అగమ్య గోచరంగా తండ్రి ప్రభు భవిష్యత్తు కనపడుతూ ఉంటుండగా, ఒక శూన్యంగా కనపడుతూ ఉంటుండగా తండ్రి, వారి ప్రతి మాటలో కూడా వేదన కనపడుతూ ఉంటుండగా అట్టి వారి కొరకు ఇది నాన్న ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న. ఓ తండ్రి, అయ్యా ప్రభు, వారి బిడ్డల భవిష్యత్తును మీరు కట్టండి. కొన్ని గృహాలలో అయితే చిన్న పిల్లలు ఉన్నారయ్యా, ఓ తండ్రి ప్రభు మీరే అయ్యా కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అటువంటి అనేకమైన వారు తండ్రి ప్రభు ఇక ప్రార్థన తండ్రి ప్రభు తెలియజేయకపోయినా తండ్రి ఈ మాటలు వింటున్నారయ్యా తండ్రి, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రార్థన చేయవలసిన భారం మాకున్నది ప్రభు. ఇదిగో తండ్రి, జీసస్ క్రైస్ట్ ప్రయోసెల్స్ అని తండ్రి, యేసు క్రీస్తు ప్రార్థనా శిబిరంగా తండ్రి, ఓ ప్రభు వీరందరి కొరకు ప్రార్థన చేసే భారాన్ని మీరు మాకు దయచేశారు. ఇటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ అయ్యా తండ్రి, వారి పక్షంగా మేమును మా చేతులెత్తి మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటుండగా ఈ ఆక్రందన మీ సన్నిధికి చేరినదని నమ్ముతూ ఉంటున్నా తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభు తండ్రి, ప్రత్యేకమైన దర్శనాన్ని, ప్రత్యేకమైన కాపుదలను తండ్రి అయా అటువంటి కుటుంబాల వారికి మీరు దయచేయండి ప్రభు. మీరు కురిపించండి నాన్న తండ్రి, ఆశీర్వాదాలు కురిపించండి ప్రభు. అవును, నువ్వు బ్యాలెన్స్ చేసే దేవుడు అయ్యా తండ్రి. ఓ ప్రభు తండ్రి, ఎక్కడైతే తండ్రి ప్రభు వారు కోల్పోయారో తండ్రి అక్కడే అయ్యా తండ్రి మీరు తిరిగి నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, తిరిగి కట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు తండ్రి. వారికి అన్నిటికీ మించి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు తండ్రి, స్వావంబన మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆర్థికంగా అయా తండ్రి ప్రభు పరిస్థితులు దిగజారిపోయిన పరిస్థితులు ఉంటే మీరు ఆదుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే తండ్రి, కొంతమంది మా ప్రియులు అయా తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నామని చెప్పి తండ్రి ప్రార్థన సహాయాన్ని కోరి ఉంటుండగా వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న. ఓ తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా తండ్రి ప్రభు, ఏ ఏ స్థితుల్లో, ఏ ఏ పరిస్థితులలో తండ్రి ప్రభు వారు అయా తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుబడి ఉంటున్నారు తండ్రి, ఇరుక్కుపోయారో తండ్రి అయా ప్రభు, వడ్డీలు కట్టలేక అల్లాడుతూ ఉంటున్న ప్రియులు ఉంటున్నారు తండ్రి, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా నాన్న. వారిని మీరు దర్శించండి ప్రభు, మీరు దర్శించండి అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రార్థన అయా తండ్రి ప్రభు, కరోనా అని చెప్పి తండ్రి ప్రభు ప్రార్థన చేయండి అని తండ్రి ప్రభు ఈ మూమెంట్ని తండ్రి జూన్ మాసంలో అయా తండ్రి ప్రభు మేము ప్రవేశపెట్టి ఉంటుండగా తండ్రి, ఓ ప్రభు ఈ యొక్క మూమెంట్కి తండ్రి అయా తండ్రి యొక్క ప్రార్థన శక్తి తండ్రి ప్రార్థన బలంతో అనేకమైనవి తండ్రి మేము మీ సన్నిధిలో మొరపెట్టి సాధించుకునేలాగున ఓ తండ్రి, మా ప్రియులందరినీ మీరు సమకూర్చండి. ఏవో తండ్రి ప్రభు అయా తండ్రి, ఎటువంటి
ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో ఏ ఏ కుటుంబం అలిగిపోతూ ఉందో ఆ కుటుంబాన్ని ఈ సమయంలో ప్రత్యేకంగా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ఇదిగో మా ప్రియులు అయ్యా తండ్రి ప్రభువా చేస్తూ ఉంటున్న ప్రార్థన అయ్యా తండ్రి ప్రభువా ఏవో తండ్రి ఆ ప్రార్థనకు మా ప్రార్థన కూడా జత చేస్తూ ఉంటున్నాను తండ్రి ఇదిగో మీ సన్నిధిలో పెడుతూ ఉంటున్న అర్చి తండ్రి ఓ ప్రభువా వారు ఏ రుణపత్రాలు తండ్రి ప్రభువా అలాడుతూ ఉంటున్నారో ఆ రుణపత్రాలు తీర్చబడినట్లుగా కొట్టివేయబడినట్లుగా తండ్రి మీరు శాసనాలు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఒకవేళ తండ్రి ప్రభువా అయ్యా తండ్రి వారు మీకు వ్యతిరేకమైనవి చేసి ఉంటే క్షమించండి ప్రభువా పశ్చాత్తాపముతో మీ సన్నిధికి వచ్చినట్లుగా అయ్యా తండ్రి మీరే కృప చూయించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా ఈ దినం ప్రత్యేకంగా తండ్రి అటువంటి ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలియచేసి ఉంటున్నారు ప్రభువా తండ్రి సరిగా నిద్ర కూడా పట్టట్లేదు అని ఆ వేదనలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న పరిస్థితి ఉంది అని తండ్రి బిడ్డలు తెలియచేసి ఉంటుండగా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా మీ మా ప్రార్థన వ్యర్థం కాదని నమ్ముతూ ఉంటున్నా మీ మా ప్రార్థన తండ్రి ప్రభువా అవును తండ్రి మీరు వినే దేవుడు వహించినందుకే స్తోత్రాలు అడగమన్నావు తండ్రి అడుగుతూ ఉంటున్నా అడిగితే ఇస్తానన్నా ఈ లోకపు తండ్రులే చేపను అడిగితే పామునిస్తారా అవును తండ్రి అయ్యా ప్రభువా ఇవ్వరు కదా మరి పరలోకపు తండ్రి మీరు అయ్యా తండ్రి మేము అడిగే వాటిని అన్నిటినీ మీరు అనుగ్రహించే దేవుడై ఉంటుండగా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నా మా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నా ఏదో తండ్రి ప్రత్యేకంగా ఈ దినాన తండ్రి ప్రభువా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్న ప్రియుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా సహాయం చేయండి ఇగో ఎంతమంది అయితే తండ్రి అటువంటి స్థితిలో ఉంటున్నారో వారందరూ తండ్రి ప్రభువా ఇగో తండ్రి తమ వివరాలు అయా ప్రభువా యొక్క ఎస్ఎంఎస్ ద్వారా తండ్రి యొక్క ఫోన్ల ద్వారా తెలియచేసి ఉంటుండగా ఇంకా తండ్రి తెలియచేస్తూ ఉంటుండగా ప్రభువా ప్రతి ప్రార్థన మనవిని తండ్రి ప్రభువా మీరు అంగీకరించమని తండ్రి మీరు ముద్ర వేయమని ప్రభువా మీరే తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అలాగే కొంతమంది ప్రియులు అనారోగ్యంతో ఉంటున్నారయ్యా వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి బెడ్ మీద ఉంటున్నారు హాస్పిటల్లో ఉంటున్నారు ఐసీయూలో ఉంటున్నారు ఆపరేషన్ థియేటర్లలో ఉంటున్నారు ప్రభువా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీతో ఉంటున్నారు స్టెంట్లతో ఉంటున్నారు అయ్యా తండ్రి బీపీలతో షుగర్లతో అల్లాడుతూ ఉంటున్నారు కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు ప్రభువా కొంతమంది తండ్రి ప్రభువా గ్యాస్ట్రిక్ సబ్బులతో బాధపడుతూ ఉంటున్నావారు తండ్రి కొంతమంది జ్వరంతో కొంతమంది తలనొప్పితో కొంతమంది కడుపు నొప్పితో అయా తండ్రి ప్రభువా పేగు సంబంధమైన వాటితో కీళ్ల నొప్పులతో అయా బాధపడుతూ ఉంటున్న ప్రియులు అనేక మంది ఉంటున్నారయ్యా తండ్రి ప్రభువా ఓ ప్రభువా కొంతమంది మానసికమైన రోగంతో బాధపడుతూ ఉంటున్నారు ప్రభువా వారికి అర్థం కావట్లేదు తండ్రి ఓ ప్రభువా ఇచ్చి మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అలా కొంతమంది అయ్యా కోవిడ్ బారిన పడి తండ్రి కరోనా బారిన పడి అయ్యో హాస్పిటల్లో ఉంటున్నారు తండ్రి ఓ ప్రభువా ఉద్యోగరీత్యా అయ్యా తండ్రి ప్రభువా పనులు చేస్తూ యొక్క తండ్రి ప్రభువా మరి వ్యాధి బారిన పడి ఉంటున్నారు భయంకరమైన మహమ్మారి తండ్రి ఓ ప్రభువా వారిని కాటు వేయకుండా మీరు కాపాడండి ప్రభువా విడుదల పొందినట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా ఇదిగో తండ్రి ప్రభువా మరి ఇగో చెన్నై నుంచి తండ్రి ప్రభువా ఒక కుటుంబం వారు కుటుంబం అంతా తండ్రి ప్రభువాని నమ్ముకున్న వారు వ్యాధి బారిన పడి ఉన్నాం ప్రార్థన చేయమని కోరి ఉంటుండగా తండ్రి యొక్క అసెంబ్లీలో తండ్రి ఉంటున్న కుటుంబం వ్యాధి బారిన పడిన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ఓ ప్రభువా మా ప్రియులు కూడా అందుతో ఏకీభవిస్తూ ఉంటుండగా వారి ప్రార్థనతో పాటు తండ్రి దీనిని ప్రార్థన తండ్రి ప్రభువా కలిపి మీరు ఆగ్రాణించమని ఈ ధూపం మేము వేస్తూ ఉంటుండగా తండ్రి ప్రభువా మీరు అందుకోమని ఆగ్రాణించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న తండ్రి ఈ భయంకరమైన వ్యాధి బారిన తండ్రి ప్రభువా అనేక దేశాలలో తండ్రి క్రైస్తవులు ప్రభువా అల్లాడుతూ ఉంటున్నారు తండ్రి అమెరికా దేశంలోనైతేనేమి ఇటలీలో అయితేనేమి స్పెయిన్లో అయితేనేమి బ్రిటన్లో అయితేనేమి చైనాలో అయితేనేమి సౌత్ కొరియాలో అయితేనేమి ఇరాన్లో అయితేనేమి బ్రెజిల్లో అయితేనేమి ఓ ప్రభువా రష్యాలో అయితేనేమి ప్రభువా ఎన్నో దేశాలలో అయ్యా తండ్రి నీ ప్రియులు ప్రభువాని నమ్ముకున్న వారు కూడా తండ్రి అయ్యా వ్యాధి బారిన పడి ఉంటున్నారు కొంతమంది తండ్రి ప్రియులు చనిపోయి ఉంటున్నారు వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాన్న తండ్రి ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు నేను నమ్ముకున్న మరణం మమ్మల్ని ఏమి ఇచ్చేదో ఆ ధైర్యం మాకుంది అయినా
ప్రభువా తండ్రి, మరి ఇప్పత్కర పరిస్థితులలో ఏమి అర్థం కాని పరిస్థితులలో మా దేశంలో కూడా తండ్రి, ఓ ప్రభువా, మహారాష్ట్ర అయా తండ్రి, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఓ ప్రభువా, ప్రత్యేకంగా తండ్రి ప్రభువా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభువా, మీరే మీ కృపను చూపండి ప్రభువా. దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు తండ్రి, మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా. అనేక మంది ప్రియులు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. నిబిడల తండ్రి అలుపెరుగక ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. సేవకులైన అనేక మంది తండ్రి ప్రార్థనలో పోరాడుతూ ఉంటున్నారు ప్రభువా. ఈ దేశం స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు తండ్రి. సమయం గడిచిపోతూ ఉంది ప్రభువా తండ్రి. దినాలు అయా తండ్రి త్వరితగతిన దాటిపోతూ ఉంటున్నాయి. రాకడ సమీపించిన దినాలు అని తండ్రి తెలియచేస్తూ ఉంటుండగా నిబిడలమైన మేము మరి ముఖ్యంగా తండ్రి ప్రభు ఈ లాక్డౌన్ సమయంలో మరి ఎక్కువగా మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా ప్రార్థనా పరులను మీరు లేపమని రేపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. అయ్యా ఇదిగో మాకు ప్రేయర్ పార్ట్నర్స్గా ఉంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. జేసీపీసీ పార్ట్నర్స్ అందరిని మీరు ఆశీర్వదించండి. ప్రార్థనలో మరి ఎక్కువగా సాగునట్లుగా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో. ఓ తండ్రి ప్రభు, ఈ దినాన తండ్రి అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నా తండ్రి. వారికి ఉంటున్న తండ్రి ప్రభు వ్యాధిని తండ్రి మీరు గద్దించండి ప్రభు. మీ మాటలో స్వస్థత ఉన్నదయ్యా, మీ చెంగులో స్వస్థత ఉన్నదయ్యా, మీ ఒమ్మిలో స్వస్థత ఉన్నదయ్యా తండ్రి. ఈ ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీరే సహాయం చేయమని, మీరే ఆదుకోమని తండ్రి. లేఖన భాగాన్ని చదువుకున్నా, ప్రార్థన గురించిన సత్యాలు మీరు మాకు బోధించి అనేక మంది మా ప్రియులు ప్రార్థనలో తండ్రి ప్రభువ ఏకీభవించినట్లుగా సమాయత్తం చేయమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి. అమెన్, అమెన్, అమెన్. పిల్లారా, గత కొంతకాలంగా ప్రార్థనల గురించిన అమూల్యమైన సత్యాలు మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. కొంతమంది ప్రియులు ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటున్నారు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని. ప్రతిదినం ఈ జూన్ మాసంలో మనము ప్రార్థన చేద్దాం. మన దేవుడు ప్రార్థనలు వినే దేవుడు. ఈ దినాన మనం చదువుకున్న ఈ లేఖన భాగం పిల్లర మనము ప్రార్థన చేయాలి అని బోధింపబడుతూ ఉంటున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది చూడండి, 32 నుంచి. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోక మంది దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయడి. మన ప్రియ ప్రభు రాకడ ఎప్పుడో ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఆ దినం కానీ ఆ గడియ కానీ తండ్రి తప్ప ఏ మనుష్యుడికి, పరలోకమందలి దూతలకైనా, కుమారునికి కూడా తెలియదట. పరలోకమందున తండ్రి ఈ భూప్రపంచమంతటిని కూడా తన ప్రణాళిక కింద అమలు చేస్తూ ఉంటున్నాడు. పిల్లలు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడు. కన్యమరే గర్భాన, అదిగో ఆ ప్రియ ప్రభు ఈ భూలోకంలో తండ్రి తనని ఎందుకొరకైతే పంపించాడు, ఆ కార్యాన్ని ఆయన సంపూర్తి చేసి, అదిగో పాప మానవాళికి ఆ యొక్క 2వ మరణము పాలు పంపులు లేకుండా ఏ విధంగా విడుదల పొందాలో రక్షణ ఓడ ఆయన సిద్ధం చేసి, పవనుడుగా ఈ భూలోకంలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి కలువరి సిలువలో పాప మానవాళి కొరకు ఆ యొక్క రక్షణను సిద్ధం చేసి, తన శరీరమందు పాపమునకు శిక్ష దేవుడు విధించగా, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగనేరదు అని రక్తాన్ని చిందించి పాప క్షమాపణ కలుగు చేసి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా పునరుద్ధానుడై 3వ దినాన అదిగో తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉంటున్నాడు. మొదటి రాకడ తండ్రి సంకల్పానుసారం, తండ్రి చిత్తానుసారం, ఆయన ప్రణాళిక ప్రకారం
కాలము సంపూర్ణమైనప్పుడు అదిగో ఆ యొక్క మొదటి రాకడ ప్రక్రియ మనమందరము ఎరుగుదము. అదిగో ఆయన మరలా రెండవసారి రాబోతూ ఉంటున్నాడు. కుమారునికి కూడా తెలియదట. తండ్రి ఎప్పుడైతే కుమారుడా గో అంటే ఆయన రెండవ రాకడ మధ్యాకాశానికి ఆయన రాబోతూ ఉంటున్నాడు. ఈ సంభవం కొరకు ప్రియులారా సంఘం ఎదురు చూస్తూ ఉంది. ఆ గడియ అయినా ఆ దినమును గురించి అయినా ఎరుగరు కాబట్టి మనం ఏం చేయాలట? జాగ్రత్త పడాలి. రెండవదిగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కింద ఉపమానం చూస్తాం. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషులు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరమునకు పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగురుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కుయ్యినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునడం చూచినేమో గనుక మీరు మెలకువగా ఉండు. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండు. పిల్లర మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అట. ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కానీ మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలి. ఈ మెలకువ అన్నది నీలో ఉన్న అలర్ట్నెస్ని చూపిస్తుంది. జరుగుతున్న సంభవాలన్నిటిలో కూడా నీవు మెలకువగా ఉన్నావా? నీకు గ్రహింపు అవుతుందా? నీకు అర్థమవుతుందా? నీవు ఎవరి కొరకైతే ఎదురు చూస్తూ ఉంటున్నావో ఆ వ్యక్తి రాబోతూ ఉంటున్నాడు, ఆ ప్రభువు రాబోతూ ఉంటున్నాడు, ఆ నీ ప్రాణరాధుడు రాబోతూ ఉంటున్నాడు, ఆ నీ ప్రియుడు రాబోతూ ఉంటున్నాడు. కాకపోతే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ క్షణాలైనా రావచ్చు, ప్రొద్దుగురుంకు వేళ రావచ్చు, అర్ధరాత్రి వేళ రావచ్చు, ఉదయకాలాన రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నీకు ఆయన బాధ్యత అప్పగించి వెళ్ళాడు, పని అప్పగించి వెళ్ళాడు. ఈ పనిలో నిమగ్నమై మెలకువగా ఉండటం ఆయన చూస్తే ఆయన సంతోషపడతాడు. కానీ నీవు నిద్రపోతూ ఉంటే ఆయన బాధపడతాడు. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, ఉపయోగిస్తున్నావా దేవుని కొరకు? దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఉపయోగిస్తున్నావా దేవుని కొరకు? దేవుడు నీకు జీవాన్ని పోస్తూ ఉంటున్నాడు, ప్రతిదినం ఇస్తున్నావా దేవునికి? నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు. వీటన్నిటిలో దేవుడు నీకు ఇచ్చాడు, నీవు దేవునికి ఏమిస్తున్నావు? ఏమిస్తున్నావు సోదరా, ఏమిస్తున్నావు సోదరి? కొంతమంది ఆ తమ జీవితాన్ని దేవుడికి ఇచ్చేశారు, పణంగా పెడుతూ ఉంటున్నారు, రాత్రి పగళ్ళు దేవుని కొరకు సేవ చేస్తున్నారు. ప్రియుల రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉందట అన్న అనే ప్రవక్త. అబ్బా, అటువంటి ప్రార్థనా పరులు ఈ నేటి దినాలలో ఎంతో అవసరమై ఉంటున్నారు. అమ్మా, నీవేం చేస్తున్నావు? రాత్రింబగళ్ళు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఈ దినం దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్న సత్యం, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో మెలకువ అవసరం, అలర్ట్నెస్ అవసరం. ప్రభు వస్తున్నాడన్న ధ్యాస, ప్రభు వస్తున్నాడన్న ఆలోచన నీ మెదడులో మెదులుతూ ఉండాలి. సిద్ధమా? సిద్ధపడి ఉన్నావా? మెలకువతో ఉన్నావా? ఆ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రెండవదిగా మరొక మాట, కొలస్సులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, యజమానులారా పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడు, ఎరిగి న్యాయం అనేది ధర్మానుసారమైనది మీ దాసులడలు చేయుడి, ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండి. మరలా అదే మాట మనకు కనపడుతుంది, ప్రార్థనలో నిలకడ కావాలి. ప్రార్థనలో మెలకువ, ప్రార్థనలో నిలకడ. ఒకరోజు చాలా బాగా ప్రార్థన చేస్తాం, తెల్లారి ప్రార్థన చేయబుద్దే కాదు. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, కొన్ని దినాలు ప్రార్థన కూడికంటేనే ఏవుటేస్తుంది. అబ్బా ప్రార్థన కూడికంటే నేను రానిలేండి అంటాం, వెళ్ళబుద్ధి కాదు.
ఉదయాన్నే ప్రార్థన చేశానంటే నేను సాయంత్రం చేయబుద్ధి కాదు. నిన్న చేశానండి, మళ్ళా ఎక్కడండి? ప్రియులారా, ప్రార్థన ఎందు నిలకడ కావాలి అట. చాలాసార్లు మన ప్రార్థనలో ఏమీ లేదు, నిలకడ లేదు. ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి అని కొలస్సీ సంఘానికి అపొస్తలైన పౌలు రాస్తూ అంటున్నాడు. బహుశా ఈ సంఘస్థులు నిలకడగా లేరేమో. నీవు నేను ప్రార్థన ఎందు నిలకడగా ఉన్నామా? ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి. ఈ రెండు మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ప్రార్థనలో మెలకువ, ప్రార్థనలో నిలకడ. నీవు ప్రార్థిస్తున్నావు మంచిదే, మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉంటున్నావా? అసలు నీవు ఏమి ప్రార్థన చేస్తున్నావో అది ఎరుకేనా నీకు? నీ ప్రార్థన అంశాలు స్పష్టంగా ఉన్నాయా? ఆర్ యు అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్? నీ ప్రార్థన ఎందు నిలకడ ఉన్నదా? నిన్నడిగా పలాంది కావాలి అని ఈరోజు మరలా మర్చిపోయావు. మరలా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అడుగుతావు. నీ దేవుడు నీ వైపే చూస్తూ నీ ప్రార్థన వినటానికి ఆశపడి ఇష్టపడుతూ ఉంటుండగా నీ ప్రార్థన నిలకడగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. నీకేం కావాలో, దేని కొరకైతే నీవు పరితపిస్తూ ఉంటున్నావు? ప్రిలారా, దానిని నిలకడగా దేవుణ్ణి మనం అడగాలి. పట్టు విడవక అడగాలి. ఎడతెగక ప్రార్థన చేయాలని చూస్తాం. ఒక సహోదరి కదా, ఆమె విడవక నిత్యము వెంటబడుతూ ఉంది. యజమానుడు కర్కశకుడే, కఠోర, అయినా మెత్తన చేయబడతాడు. అయ్యా, ఇవి సారి సారికి అడుగుతుంది, అయ్యా ఇచ్చేయి. ఈనేటి దినాలలో నిలకడ కలిగి ప్రార్థన చేద్దాం, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం. దేవా, మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డను మీరే తండ్రి ప్రభువా. ప్రార్థనలో అంతకంతకు నిలకడ, ప్రార్థనలో అంతకంతకు మెలకువ కలిగి ఉండునట్లుగా ఆయత్తం చేసి ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇదిగో యొక్క ప్రార్థన కరోనా అనేక చిన్న మూమెంట్ అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి మేము పూనుకున్నాం. ప్రతిదినం దేవుని సన్నిధిలో జీసస్ క్రైస్ట్ ప్రయోసెల్స్, యేసు క్రీస్తు ప్రార్థనా శిబిరం ద్వారా ఇదిగో ప్రార్థన చేయటానికి ఉపక్రమిస్తూ ప్రతిదినం ప్రార్థనలో అనేకమైన అంశాలు పెడుతూ ఉంటుండగా మీ మీ కుటుంబ సమస్యలు, మిమ్మల్ని వెంటాడుతూ ఉంటున్న సమస్యలు, మిమ్మల్ని భయపెడుతూ ఉంటున్న సమస్యలు దేవుని సన్నిధిలో పెడతాం. ఇదిగో ఒక ఎస్ఎంఎస్ లేక ఒక ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన విన్నపాలు తెలియచేయండి. కలిసి ప్రార్థన చేద్దాం, సాధించుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.